ప్రతి గ్రోత్ పెరుగుతాయి అందుకంటే క్లైమేటిక్ కండిషన్ ఎలా ఉందంటే తప్పనిసరిగా ఎంత చెరు తీసుకున్నా ఇప్పుడు కూడా వెక్టర్ మనకు కంట్రోల్ మన ఉండదు కాబట్టి వెక్టర్ పెరుగుతాయి సో వెక్టర్ గ్రోత్ ఉండడం వల్ల వెక్టర్ బోన్ డిజీజెస్ వెక్టర్ బోన్ డిజీజెస్లో మలేరియా డెంగీ చికెన్ గునియా ఈ మూడు ముఖ్యంగా మన జిల్లాలో ప్రామినెంట్ వ్యాధులు ఉన్నాయి అలాగే వాటర్ బోన్ డిజీజెస్ కూడా ఎందుకంటే ఈ సమయంలో వాటర్ కంటామినేషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడైనా ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై కాకుండా సప్లై జరుగుతూ ఉంటే అటువంటి ఏరియాలో కూడా వాటర్ బోన్ డిజీజెస్ వస్తాయి కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ తర్వాత కొన్ని ఆదేశాలు ఇస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా స్థాయిలో మేము అన్ని డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ తో ఇక్కడ ఆరోగ్యం బాగా ఉండాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఈ సమయంలో ట్రైబల్ ఏరియాలో టోటల్ ఫీవర్ కేసెస్ మన 182,591 ఏజెన్సీ ఏరియాలో మేము ఫీవర్ కేసెస్ నమోదు చేశాం దానికి బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశాం బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేస్తే పాజిటివ్ మలేరియా పాజిటివ్ 2,229 మలేరియా పాజిటివ్ కేసెస్ వచ్చాయి 18,000 తక్కువ ఫీవర్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు దాకా అలాగే పాజిటివ్ కేసెస్ చూస్తే 1,933 సో ట్రావెల్ ఏరియాలో -14.8% ఫీవర్ కేస్ మలేరియా పాజిటివ్ కేస్ -14.8% తక్కువ నమోదైంది జూన్ 20 దాకా అంటే 30 జూన్ దాకా ఇచ్చిన ఫిగర్ అలాగే గ్రామీణ ప్రాంతాలు ప్లేన్ ఏరియాలో 20.2% తక్కువ మలేరియా కేసెస్ నమోదైంది అర్బన్లో అంటే జీబీఎంసీ మున్సిపాలిటీ అర్మంచిడి అండ్ నర్సీపట్నం ఇది మూడు కలిపి అర్బన్ ఏరియాలో మలేరియా కేసెస్ -64.7% అంటే 60.47% తక్కువ ఎవరేజ్ చూస్తే -26.4% తక్కువ మలేరియా కేసు నమోదైంది ఇప్పుడు ఇది ఆఫీషియల్ ఫిగర్ మన సిఎస్సిలో వచ్చిన ఫిగర్ రోజుకి రోజు యాక్టివ్ సర్వేలెన్స్ ప్యాసివ్ సర్వేలెన్స్లో వచ్చిన ఫిగర్ మేము చెప్తున్నానండి దేని దాకా 56 నమోదైంది చికెన్ గునియా లాస్ట్ ఇయర్ ఈ సమయం దాకా 115 ఇప్పుడు 41 నమోదైందండి సో ఈ విధంగా ఇప్పుడు ఉన్న మలేరియా అలాగే డెంగీ చికెన్ గునియా స్టేటస్ యాజ్ ఆన్ టుడే సో లాస్ట్ ఇయర్ కంటే తక్కువ ఉంది సో తక్కువ అంటే అసలు సమస్య లేదు కాదు ఇప్పుడు ఈ సమయంలో ఖచ్చితంగా మనకు ఫీవర్ కేసెస్ వస్తాయి పాజిటివ్ కేసెస్ వస్తాయి కానీ ఈ పాజిటివ్ వచ్చినా కూడా మనకు సమస్య లేకుండా డేట్ జరగకుండా మా జిల్లాలో పాలసీ ఏముందంటే మార్బిడిటీ దేర్ మే బి మార్బిడిటీ మీన్స్ దేర్ మే బి ఫీవర్ కేసెస్ బట్ దేర్ షుడ్ నాట్ బి సింగిల్ మార్టాలిటీ జీరో డెత్ ఉండాలి సో జీరో డెత్ ఆర్ అర్బన్ ఏరియాలో కూడా ఎందుకంటే చాలా కేసెస్ మన డెంగీ వల్ల చనిపోయిందని కూడా గతంలో కూడా మన దృష్టిలో వచ్చింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ మేము రిపోర్ట్ తెప్పిస్తాం డాక్టర్ స్థాయిలో ఇప్పుడు దాకా టోటల్ రిపోర్టెడ్ కేస్ ఇన్ ద బిఎస్సీ స్థాయిలో వచ్చిన తర్వాత లేకపోతే మన ఏజెన్సీ ఏరియాలో ఉన్న హాస్పిటల్ రెండు ఏరియా హాస్పిటల్ పాడేరు వరకు చింతపల్లి ముంచింపూట్ సిఎస్సిలో టోటల్ 22 కేసెస్ నమోదైనాయి ఈ 22 కేసు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ ఎందుకు చనిపోయినారు ఈ డీటెయిల్ మేము ప్రతిరోజు ఈవినింగ్ తెలుసుకొని ఇక్కడ నుంచి మేము ఈ రోజు నుంచి డైలీ మేము ప్రెస్లో కూడా ఇస్తాం ఎందుకు చనిపోయినారు సో దట్ కొన్ని కాన్ఫ్లిక్టింగ్ వస్తుంది సో ఇందులో కూడా మేము కారణాలు చెప్పాలంటే కొన్ని జాండీస్ కారణాల వల్ల కార్డియక్ అరెస్ట్ ఇంటాక్సికేషన్ విత్ నేటివ్ మెడిసిన్స్ కొంతమంది మన బిఎస్సిలో ఉన్న డ్రగ్స్ వాళ్ళు డిపెండ్ అవ్వకుండా ఊర్లోనే అక్కడ ఏదైనా లోకల్ మెడిసిన్ దొరికితే దాని మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి దానివల్ల కూడా కాంప్లికేషన్ అవుతూ ఉంది కొన్ని రీనల్ ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకంటే మరి ఏజెన్సీ ఏరియాలో మాల్ నరిష్మెంట్ మాల్ న్యూట్రిషన్ ఉన్నట్టు ఎనీమిక్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి ఆ సమయంలో ట్రీట్మెంట్ కూడా వాళ్ళు చాలా ఆలస్యంతో వస్తారు మేము డాక్టర్ చెప్పినా కూడా చాలా మంది పిఎస్సీ కానీ కేజీహెచ్ రెఫర్ చేసిన బండి ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఏర్పాటు చేసిన కూడా రావట్లేదు కాబట్టి సివియర్ ఇలాంటి కేసెస్ గ్రాస్ ఎనీమిక్ కేసెస్ ఎంట్రెన్సిక్ ఫీవర్ విత్ జాండీస్
मल्टी ऑर्गन फेलियर सो इटువంటి అన్ని కారణాల వల్ల ఇది రిపోర్ట్ అయి ఉంటుంది వి హావ్ నథింగ్ టు హైడ్ ఇట్ ఇప్పుడు ఈ